ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టపడని మనిషి అంటూ ఉండడని. అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దృష్టి ఎప్పుడు కూడా ఫ్రైడే వస్తే చాలు, వాళ్ళ దృష్టి మొత్తం రిలీజ్ అయిన మూవీస్ పైనే పడుతుంది. ఈ ఫ్రైడే నవంబర్ 25న రిలీజ్ అయిన లవ్ టుడే మూవీ అందరినీ చాలా ఎంటర్టైన్ చేసింది. రొమాంటిక్ లవ్ స్టోరీ విత్ కామెడీ, ప్రదీప్ రంగనాథన్ కథా డైరెక్షన్లో వచ్చిన ఈ లవ్ టుడే నిజంగా అందరి గుండెల్ని టచ్ చేసింది. తన ఫోన్ మరొకరికి ఇవ్వడానికి ఎవ్వరూ ఇష్టపడరు. అలాంటిది ఒక 24 గంటలు తన గర్ల్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఫోన్ తన దగ్గర ఉంటే ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా చూపించిన మూవీ ఈ లవ్ టుడే. వివరాల్లోకి వెళ్లే ముందు మన చంద్రవర్షిని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాగే మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వద్దాం. సినిమా మొదలవడమే హీరో హీరోయిన్ల ప్రేమతో మొదలవుతుంది. ఇద్దరి మధ్య కొన్ని లవ్ మూమెంట్స్ అయ్యాక హీరో ప్రదీప్, హీరోయిన్ దీపికలు ఇద్దరు దీపిక తండ్రి వేణుశాస్త్రికి అడ్డంగా దొరికిపోతారు. దాంతో ప్రదీప్ వేణుశాస్త్రిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడు వేణుశాస్త్రి వాళ్ళ ఇద్దరి మొబైల్స్ని ఒకరికొకరు మార్చుకొని 4 రోజుల పాటు ఉండమని కండిషన్ పెడతాడు. ఇక అప్పుడు మొదలైన టెన్షన్ సినిమా చివరి వరకు సాగుతుంది. మనందరికీ కామన్గా కనిపించే ఒక చిన్న కండిషన్ వల్ల ఎంత పెద్ద సమస్యలు ఎదురవుతాయో చాలా అద్భుతంగా వివరించిన మూవీ ఈ లవ్ టుడే. కథ మొత్తం టెన్షన్తో కూడిన కామెడీతో నడుస్తుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయాల్సిన మూవీ, ఫీల్ గుడ్ మూవీ. కథ డైరెక్షన్ తానే కావడంతో హీరో ప్రదీప్ రంగనాథన్ యాక్షన్ చాలా బాగుంది. ఒక కామన్ మ్యాన్గా క్యాజువల్గా చేశాడు. హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ ఎలివేషన్ చాలా చక్కగా ఉంది. హీరో తల్లిగా రాధికా శరత్ కుమార్, హీరోయిన్ తండ్రి వేణుశాస్త్రిగా సత్యరాజ్ యాక్షన్ చాలా బాగుంది. ఇందులో యోగిబాబు క్యారెక్టర్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా టెన్షన్గా నడుస్తుంది. లవ్ అండ్ కామెడీతో స్టార్ట్ అయ్యి ఎమోషనల్ ఫినిషింగ్ టచ్తో అందరినీ ఆకట్టుకుంది లవ్ టుడే మూవీ. ముఖ్యంగా యువన్ శంకర్ రాజా తన మ్యూజిక్ మ్యాజిక్తో అందరినీ అదరగొట్టేశాడు. బీజిఎం పాటలు వేటికవే హైలైట్. ఇందులో పిల్ల పడేసావే అనే లవ్ సాంగ్, ప్రాణం పోతున్నా అనే శాడ్ సాంగ్ విన్నా కొద్దీ మళ్ళీ మళ్ళీ వినేలా ఉన్నాయి. తర్వాత చెప్పు బుజ్జికన్నా అనే సిచ్యువేషన్ రీమిక్స్ చాలా బాగా నవ్వించింది. డైలాగ్స్ కూడా క్యాజువల్గా మనం ఇంట్లో మాట్లాడుకున్నట్టుగా ఉన్నాయి. తమిళంలో కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాను దిల్రాజు గారు తెలుగులో రిలీజ్ చేశారు. తెలుగులో కూడా కనకవర్షం కురిపించే కమర్షియల్ మూవీ, అంతేకాదు పక్కా యూత్ మూవీ ఈ లవ్ టుడే. సినిమా బాగా నడవాలంటే కథాబలం ముఖ్యమన్నట్టుగా ఈ లవ్ టుడే మూవీ మళ్ళీ ఒకసారి నిరూపించింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ లవ్ టుడే. సో ఫ్రెండ్స్, మరి ఆలస్యం ఎందుకు? తొందరగా వెళ్ళి చూసేయండి. ఆగండి ఆగండి, ఒక్క సెకండ్ ఆగండి. చూస్తున్న ఈ వీడియోకైతే ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టండి ప్లీజ్. అంతేకాదు చంద్రవర్షిని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కండి. థ్యాంక్ యూ అండ్ బీ హ్యాపీ.